దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలం మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్తో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎంత ఇవ్వాలకైనా అమ్మాయి పెళ్ళంటే ఎంతో కొంత అప్పులు అవుతా ఉంటాయి, ఎంతో కొంత అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువైతా ఉంటాయి. ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కావచ్చు, ఆడపిల్లలు ఒక లక్ష్మి లాంటి వాళ్ళు, అలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడతని వారికి ఎంతో కొంత సాయం అందించాలని ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని దేశంలో ఎక్కడ లేదు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరు కూడా ఈ చెక్కులు అందుకే పిల్ల తల్లి పేరుకి తీస్తా ఉన్నాం. పిల్ల పేరుకి తీస్తే అత్తగారికి పేరే కొడుతుంది, అల్లు చేతుల్లో అత్త చేతుల్లో పడుతుంది. లేదంటే తండ్రి పేరుని ఇస్తే టమోటా ఖర్చులు ఉంటాయి, తల్లి అయితేనే బరాబర్ 10 పైసా కూడా ఆ పెళ్లికి చెందుతుంది, ఆ తల్లికి చెందితే సద్వినియోగం అవుతుంది అని చెప్పి అమ్మాయి తల్లి పేరుతోనే చెక్కులు ఇచ్చే కార్యక్రమం. మరి మీకు ఈ సందర్భంగా ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తే ఎక్కువ మాట్లాడటం లేదు. ప్రతి రోజు మనం కలుస్తూనే ఉంటాం. మన తెలంగాణలో ఒక పద్ధతి ఏముంటుందంటే తొలిసూరి కలుపు తల్లిగారే చేయాలంటారు. మళ్ళీ ఈ కలస ఉత్తర్వుల రోజు మళ్ళీ కలుస్తుంది మనం. సో దాని గురించి నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే గతంలో అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సర్కార్ దవాఖానాల మందులు లేక, డాక్టర్లు లేక, స్కానింగ్ మిషన్లు లేక అందరూ ప్రైవేట్లకు పెట్టుకోవచ్చు. సిరిపేట ప్రైవేట్ దవాఖానకు పోతే పెద్ద ఆపరేషన్ చేతులు 40,000 50,000 ఖర్చు అవుతుండే. ఇప్పుడు అవసరం లేదు. ఇక నన్నూరులో కూడా దవాఖాన మంచిగా చేసినాం, సిద్దిపేట దవాఖాన. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.